కృష్ణా జిల్లా కంచికచెర్లలో సంచలనం కలిగించిన నకిలీ డాక్యుమెంట్ల కేసులో ముగ్గురు నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు. పెనమలూరుకి చెందిన కంచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పెరకలపాడు, పొన్నవరం, గొట్టుముక్కల గ్రామాలలో శ్రీలం కోటిరెడ్డికి చెందిన భూములను కొనుగోలు చేయగా అవి నకిలీవని తేరడంతో కంచికచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ అధికారిగా నియమితులైన నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్ ఈ రోజు ఉదయం కేసులో ప్రధాన నిందితులైన శీలం కోటిరెడ్డి, కపలవాయి కృష్ణవేణి, కల్లూరు ముత్యాల వెంకటరెడ్డిలను అదుపులోకి తీసుకుని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ కేసులో మొత్తం 7 నకిలీ డాక్యుమెంట్లను గుర్తించామని, డాక్యుమెంట్ల తాలూకు భూమి యొక్క విలువ 20 లక్షల వరకు ఉంటుందని, సహాయం చేసిన ప్రధాన నిందితుడు గద్దెల ప్రసాద్ మధురపూర్వపు విఆర్ఓగా పనిచేసేవాడని, ఉద్యోగం నుండి తొలగించిన తరువాత ఇటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడని, ప్రస్తుతం పరాలిలో ఉన్నట్లు, ఈ కేసులో ఫోర్జరీకి పాల్పడిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందు రిజిస్ట్రేషన్ కు సహకరించిన మరికొంతమందిని విచారించాల్సి ఉందని తెలిపారు. కృష్ణా డిస్ట్రిక్ట్ పెనమలూరు గ్రామం చెందిన ఈ నెల 20 తారీఖు కృష్ణా జిల్లా పెనమలూరు చెందిన కంచర్ల శ్రీనివాస్ అనే అతను తనకు రిజిస్ట్రేషన్ చేసిన 3 డాక్యుమెంట్స్ లో శీలం వెంకటరెడ్డి, కపిల్వాయి కృష్ణవేణి అనేవాడు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించి 20 తారీఖు పోలీస్ స్టేషన్లో కంచికచర్ల పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఫస్ట్ నందిగామ డీఎస్పీ విచారణ చేపట్టిన తర్వాత ఈ కేసు నాకు ఇవ్వడం జరిగింది. ఈ సబ్సెక్వెంట్ విచారణలో ఏం జరిగిందంటే మొత్తం 7 డాక్యుమెంట్స్ సీజ్ చేసి మేము దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ 7 డాక్యుమెంట్స్లో అన్ని డాక్యుమెంట్స్ ఫేక్ అని తెలియదు. అంటే పిత్రార్జన ద్వారా వచ్చిన డాక్యుమెంట్స్ వీళ్ళు రిజిస్టర్ చేయించారు. పిత్రార్జన ద్వారా వచ్చిన డాక్యుమెంట్స్ కి అక్కడ ఉన్న గ్రామ కంఠం నంబర్లు, ఆర్ఎస్ నంబర్లు తీసుకుని దానికి ఒక నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేశారు. అది దానికిగాను ఈ కల్లూరు డాక్యుమెంట్ రైటర్ కల్లూరు ముత్యాల వెంకటరెడ్డి అంతా సహాయం చేశారు. ఈ డాక్యుమెంట్స్ ప్రస్తుతం తయారు చేయడానికి మొట్టమొదటిగా ఈ శీలం వెంకటరెడ్డికి మధ్యలో ఉన్న గద్దెల ప్రసాద్ అనే అతను విఆర్ఓ సస్పెండ్ అయి ఉన్నాడు. అతను సాయం చేశాడు. అతని మీద కూడా గతంలో ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ 2 కేసులు ఉన్నాయి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నాడని చెప్పి. గద్దెల ప్రసాద్ అండి విఆర్ఓ. ఇతని మీద ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ తెలంగాణ స్టేట్ లో 2 కేసులు ఉన్నాయి. అవి ఇప్పుడు ట్రయల్లో విచారణలో ఉన్నవి. అతని ద్వారా ఈ శీలం వెంకటరెడ్డి లింక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఆ డాక్యుమెంట్స్ ని మన ముత్యాల వెంకటరెడ్డి దాకా ఇక్కడ డాక్యుమెంట్స్ తయారు చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చేశారు. అయితే దీనిలో ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరైతే షాప్స్ లో ఉన్నారో, ఎవరైతే ఆధార్ కార్డు ఉపయోగించారో వారు ఆధార్ కార్డు అనేది ఫేక్. తర్వాత ఆధార్ కార్డు మీద ఉన్న ఫోటోని మార్పింగ్ చేసి వేరే వాళ్ళు ఫోటో పెట్టేసి ఆ విట్నెస్ తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేశారన్నమాట. సో దీని ఇన్పర్సనేషన్ అంటారు. అంటే అది ఒక క్రైమ్ అవుతుందని ఆ విధంగా అతను ఆ డాక్యుమెంట్స్ రిజిస్ట్ చేసి ఈ విధంగా మొత్తం 7 డాక్యుమెంట్స్ ఈ కల్లూరు శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఈరోజు 9:30కి మన కంచిజిల్లా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ దగ్గర శీలం వెంకటరెడ్డి, ప్రథమ ముద్దాయిని, అతనితో పాటు అతనికి సాయం చేసిన కపిలవాయి కృష్ణవేణి, అలాగే డాక్యుమెంటరేటర్ కల్లూరు ముత్యాల వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు పోటీ చేస్తున్నాం.